ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్లీజ్ ఉత్తరాంధ్ర సమస్యలు రానున్న కాలంలో ఉన్న సమస్యల్ని ఉత్పన్నం చేసడానికి పెట్టినటువంటి ఐన్యూస్ యజమాన్యానికి అభినందనలు తెలియజేస్తున్నాం. ఇప్పుడే అందరం కూడా నిజమైన విషయాలు చాలామంది మాట్లాడారు. కానీ ఇవాళ గాజువాక ప్రాంతంలో ముఖ్యంగా నిర్వాసితులు 16,000 మంది నిర్వాసితులో 2,500 మందికి ఇచ్చిన 105 గజాలు అమ్ముకొని పంచర్లో బతుకుతున్నారు. 6 నెంబర్లు అమ్మేసి కడుపు గడవక అంత దౌర్భాగ్యమైన పరిస్థితి స్టీల్ ప్లాంట్ భూములు ఇచ్చిన నిర్వాసం. అలాగే ఉత్తరాంధ్రలో ప్రధానమైనటువంటి సమస్య విశాఖపట్నం స్టీల్ ప్లాంట్. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ విశాఖకి గోదావరి జలాలు పోలవరం ప్రాజెక్టు రెండు ఒకేసారి ఉద్యమం ప్రారంభించారు. అటువంటిది ఇంకా పోలవరం ఇక్కడికి రాలేదు. విశాఖకు అభివృద్ధి చెందినటువంటి నడుస్తున్నటువంటి అతిపెద్ద ఫ్యాక్టరీని భారతదేశంలో మూసేస్తామని కేంద్ర ప్రభుత్వం బహిరంగంగా చెప్తున్నారన్నమాట. ఇక్కడ చాలామంది నాయకులు మేము రచిస్తాం అంటున్నారు. అందులో వాస్తవం లేదన్నమాట. ఢిల్లీలో మేము మూసేస్తున్నామని పార్లమెంటు సాక్షిగా పెడుతున్నారన్నమాట. 4 సంవత్సరాల కిందట కేంద్రం ఏదైతే ఇచ్చిందో కోల్ మైన్స్, పశ్చిమ బెంగాల్ బీహార్కి మధ్యలో వచ్చిన కోల్ మైన్స్ని వెనక్కి తీసుకున్నారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి కేటాయించిన మైన్స్ని అన్నమాట. ఇవాళ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కేటాయించిన శాండ్ మైన్స్ శాండ్ సప్లై చేయకుండా ఆపారు. ఇవాళ మాంగనీస్ మైన్స్ ఏవైతే ఉన్నాయో 30 సంవత్సరాల నుంచి ఆ మాంగనీస్ పడుతుంటే ఆ మాంగనీస్ మైన్స్ని కూడా పూర్తిగా ఆపారు. దేవరాపిల్లో కోర్జు సప్లైతోనే నడుస్తున్నది, ఆ కోర్జు కూడా ఆపారనమాట. ఎట్లా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పర్యటిస్తాం రేపు యూనియన్ ఎన్నికల్లోనే పార్టీ ఎన్నికల్లోనే ఏ రకంగా చెప్తారు? దీనికి కావాల్సిన ద్వారాలన్నీ మూసారు. బ్యాంకులకి 4 లక్షల కోట్ల రూపాయలు, నెలకి 2,500 కోట్ల రూపాయలు వ్యాపారం చేసే సంస్థకి 100 కోట్లు కూడా బ్యాంకులకు రుణం ఇవ్వద్దని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. ఎలా ఏ రకంగా ఇంకా ఈ పరిశ్రమను పరిశీలిస్తాం లేకపోతే నిర్వాసులకు ఉపాధి చూపెడతామని చెప్తారనేది ఇందులో వాస్తవాలు లేవు. అందుకని మన ఉత్తరాంధ్ర ప్రజలు అర్థం చేసుకోవాల్సిందే. ఈ రాష్ట్ర రాజకీయాల్లో అధర్మం అనేది ధర్మరాజకీయాలు పోయాయి. ఆంధ్రప్రదేశ్ ఉత్తరాంధ్ర మీద అభిమానం ఉన్నటువంటి నాయకత్వాలు పోయాయి. ఎవరు క్రీస్తు ఎర్రంనాయుడో లేకపోతే మన ద్రోణంరా సత్యనారాయణో లేదా మన సబ్బం అరో లేకపోతే ఏదైతే కొనతాల రామకృష్ణ తెన్నేటి విశ్వనాథం లాంటి వాళ్ళు పోతిన సన్యాసులు లాంటి వాళ్ళు విశాఖపట్నంలో పరిశ్రమలు రావాలి, గోదావరి కావాలి రావాలి, వ్యవసాయానికి ఉండాలని చెప్పేసి ఆ రోజుల్లో పోరాటాలు ఉన్నాయి. కనుక ఇప్పటికైనా ఈ సంస్థలు మిగిలి ఉన్నాయి. ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ పార్టీలు స్పష్టమైనటువంటి అవగాహనతో ఉండాలి. కేంద్రంతో అందరూ బాగానే ఉన్నారు అన్నమాట. అరే విశాఖ ఉక్కు పరిశ్రమకి నువ్వు వడ్డీ కట్టకుండా 5 సంవత్సరాలు వడ్డీ రాయితీ ఇవ్వమని చెప్తున్నావు. అది కూడా మీరు అడగలేరా కేంద్ర ప్రభుత్వంతో? అందరూ స్నేహితులే కేంద్ర ప్రభుత్వానికి. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉంటే 20 మిలియన్ టన్నులు అయితే 1 కోటి మందికి ఆంధ్రులకు ఉపాధి దొరుకుతుంది. ఇవాళ అటువంటిది ఒక దీర్ఘకాలికమైన ప్రయోజనం కోసం ఆలోచించుకుంటా ఇవాళ విశాఖపట్నం అనేది రానున్న కాలంలో హైయెస్ట్ లాజిస్టిక్ బిజినెస్. రే లాజిస్టిక్ బిజినెస్ అయితే ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి భూములు ఇచ్చిన వాళ్ళకి కానీ లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నిరుద్యోగులు కానీ ఏ రకమైన ఉపాధి దొరుకుతుంది లాజిస్టిక్ బిజినెస్? గంగవరం పోర్టుకి 6 లైన్ రోడ్లు ఛత్తీస్గఢ్ నుంచి, 6 లైన్ రోడ్డు గంగవరానికి అవసరమా? ఇవాళ ఈ గాజువాక అనేది ఆ ప్రాంతం ఉంటుందా? ఇక 6 లైన్ రోడ్లు వేస్తే ఏం ఆలోచిస్తున్నాం మనం? ఆంధ్రప్రదేశ్ రాజకీయ వ్యవస్థ అనేది ఏ రకంగా ఉన్నదో మనం అర్థం చేసుకోవాలన్నమాట. అందుకని ఉత్తరాంధ్ర ప్రజలకి బాగా ఉన్నటువంటి పరిస్థితులు మధ్యతరగతి వాళ్ళు అలాగే నిత్యం కూలి చేసుకున్న జనంకి చాలా ఇబ్బందులు పడుతున్నారు. వాటర్ ఛార్జీ పెడతావు, కరెంటు ఛార్జీలు పెంచుతావు, నీటి ఛార్జీలు పెంచుతావు. ఉత్తరాంధ్రలో లాస్ట్ 5-6 ఇయర్స్లో 2,500 చిన్న పరిశ్రమలు పెద్ద పరిశ్రమలు మూసారన్నమాట. వీళ్ళందరూ నిరుద్యోగులుగా మారారు, వలసలు పోయారు. ఎక్కడ మనం ఉపాధి చూపెడుతుంది? ఆంధ్రప్రదేశ్లో ఏదైనా కొత్త ఫ్యాక్టరీ ఏమైనా వచ్చిందా? విదేశాల నుంచి కానీ ఈ దేశంలో కానీ ఒక్క ఫ్యాక్టరీ ఆంధ్రప్రదేశ్లో లాస్ట్ 7 సంవత్సరాల నుంచి ఒక్క ఫ్యాక్టరీ రాలేదన్నమాట. అందుకని ఇవాళ మనం రాజకీయ నాయకులు వాళ్ళ తీరు వ్యవస్థ అనేది సామాజిక న్యాయం జరగాలి. విశాఖ
పరిశ్రమని, ఉక్కు ఫ్యాక్టరీని ఏ రకంగా రక్షించాలి? ఇవాళ గోదావరి పోలవరం ప్రాజెక్ట్ అన్నమాట. నిజంగా పోలవరం ప్రాజెక్ట్ అనేది వస్తే విశాఖపట్నంలో నుండి 3 జిల్లాలకు కూడా ఒక్క ఎంజీడీ వాటర్ కూడా పెరగదన్నమాట. పైన ఎప్పుడో ఎత్తు పెంచేశారు, ఇంకా వీళ్ళు రాజకీయాల కోసం ఆ ఎత్తు ఎప్పుడైతే పెంచారో తెలంగాణలో దానికోసం పోరాడలేదు. పోలవరం ప్రాజెక్ట్ వస్తే ఉత్తరాంధ్రలో తాగునీరు, వ్యవసాయ నీరు అంటున్నారు, ఎక్కడ వస్తుందండి? అక్కడ నీకు 10% హైట్ పెంచారనమాట. అందుకని ఒక్క చుక్క నీరు కూడా ఈ పోలవరం ప్రాజెక్ట్ నుంచి ఒక ఎంజీడీ నీరు కూడా ఈ 3 జిల్లాలకి రాదనమాట. అందుకని మన ఎవరైతే రేపు మన ముఖ్యమంత్రులు అవ్వాలనుకుంటున్నారో రాజకీయ పార్టీలు, వాళ్ళు నిర్ణయించుకోవాలి దిశానిర్దేశం అనేది. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఆదాని నగరంగా మార్చాలనుకున్నారా, ఆదాని ఆంధ్రాగా మార్చుకోవాలనుకున్నారా, లేదా పొల్యూషను మొత్తం ఈ వ్యవస్థ అనేది ఇదే రాష్ట్ర రాజకీయాలు జరిగితే మొత్తం ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణ లాంటి ఆంధ్రప్రదేశ్ కాలుష్య నగరంగా, కాలుష్య ఆంధ్రప్రదేశ్గా మారబోతుందన్నమాట. మీ విధానాలు, మీ పెట్టుబడిదారీ విధానాలు అందరినీ ప్రోత్సహించకండి. ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఏదైతే అవసరం ఉందో గడప కిందకెందుకు వెళ్ళండి, వెళ్తే వాళ్ళు చెప్తారు. ఆ సమస్యలు పరిష్కారం చేయడానికి మేము ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నామని చెప్పేసి చెప్పుకోవడం మంచిదని చెప్పేసి నా అభిప్రాయం. థ్యాంక్ యూ ఐన్యూస్.